అప్పట్లో సూర్యుడు వెలుగులోనే చాలా మట్టుకు చక్కబెట్టేసేవారు అంతా ఇప్పుడు అర్ధరాత్రి దాకా సెలబోనెట్టుకు చూస్తుంటారు ఇలాగ ఏమంటే కళ్ళు కాయలు కాసి ఇలా చూసేస్తుంటారు వీటిని తొప్పటి ముసిగేసుకుని మరీ చూసేస్తుంటారు కొంతమంది అయితే తొప్పటి ముసుగెట్టేసుకుని మరీ అస్సలు ఏమి తగ్గేది లేదు విశ్వాసులు ఇంటిని దర్శించడం కోసం అని గృహాలు దర్శించడం కోసం అని వెళ్తున్నాను నడుచుకుంటూ వెళ్తున్నటువంటి క్రమంలో ఈ లోపల పక్కన ఒక కుర్రడు ఆ పక్కన పక్కనున్నడతా అన్నాడు రే బ్లడ్ ఎవరా అన్నాడు బ్లడ్ నాకు సడన్గా వినబడింది అది వినిపించి ఏంటా అని ఇలా తిరిగాను తిరిగేటప్పటికి రే బ్లడ్ ఎవరా బ్లడ్ ఎవరా అన్నాడు మళ్ళీ ఏం నాకు అర్థం కాలేదు మనకి అంతటి నాలెడ్జ్ ఉంటాయి ఇంకెందుకు సరిగ్గా ఎలగలేదు అంటే బలుబు సరే ఏంటా అని ఇలా చూసేటప్పటికి సౌండ్ డ్రుడ్ డు అని వచ్చేస్తుంది నాకు అప్పటికి అర్థం అవ్వలేదు తర్వాత మా ఓల్డ్ని అడిగాను అంటే వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగాను మాట తర్వాత ఏటా బ్లడ్ బ్లడ్డో బ్లడ్ అన్నాడు ఏటా అని అడిగాను అడిగితే అది పబ్జి అన్న అది పబ్జి అందులో బ్లడ్ ఉంటుందంట అది అయిపోతే ఇంకొకటి ఎత్తాడంట దాన్ని పక్కనోడు అడుగుతున్నాడు నేను అనుకున్నాను ఇది ఈ బ్లడ్ కాదు ఇవ్వాల్సింది వీడికి పోసేసి ఆ బ్లడ్ ఎక్కిచ్చేస్తే ఆటోమేటిక్గా సెటరేట్ అయిపోద్ది అంతా ఏమండి కొంతమంది తల్లిదండ్రులు అబ్బో నా కొడుకు ఆన్లైన్ క్లాసుల్లో బిజీగా ఉన్నాడు అనుకుంటారు చెవులో పోగులు పోగులికొని ఇందులో బిజీగా ఉంటున్నాడు నాన్న అర్థమవుతుందా ఈ బిజీ అంతా ఇందులో ఇందులో పోగులోట వచ్చినాయి కదా మళ్ళీ అందులో బోటొకటి అదోటి ఇదోటి బోల్డ్ ఉన్నాయి ఏమండి వైరుండిది ఇది వరకు ఇప్పుడు వైరు లేదు బోల్డ్ బోల్డ్ వచ్చేసినాయి వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు కూడా తెలియదు ఈ మధ్యన చెవిలో అదోట వచ్చింది నొక్కుతున్నారు అయిపోయింది అంతే టెక్నాలజీ పెరిగే కొలిది పాపం పెరిగిపోతుందండి అర్థమవుతుందా పాపం పెరుగుతూనే ఉంది టెక్నాలజీ పెరిగే కొలది మనలో పరిశుద్ధత రోషం పెరగాలి ఆమె లూయా ఏమండి టెక్నాలజీ పెరుగుతానే వస్తుంది అవకాశాలు పెరుగుతానే వస్తాయి పాపం చేయడానికి కానీ పవిత్రంగా ఈ ఘట్టాన్ని కాపాడుకోగలగాలి ఆమె ఇక్కడ కొన్నేళ్ళు గురించి రాయబడినటువంటి విషయం ఏంటి తెలుసు అతను భయభక్తులు కలిగిన వాడు ఎవరండి పవిత్రంగా ఉంటారు ఈ లోకంలో ఎవరండి యథార్థంగా ఉంటారు ఈ లోకంలో ఎవరండి నీతి తప్పకుండా ఉంటారు ఈ లోకంలో అమ్మ భయం ఉన్నావాడని రాయబడలేదు బైబుల్లో దైవజనుడు భయం ఉన్నావాడని రాయబడలేదు బైబిల్లో ఎవండి పలానా మాస్టార్ గారు భయం ఉన్నటువంటి వాడని రాయబడలేదు బైబిల్లో దైవ భయము కలిగిన వాడు పాపానికి దూరంగా ఉంటాడు హల్లే లోయా దేవుడు అన్ని చోట్ల ఉంటాడు అమ్మగారు నాన్నగారు ఇంట్లో ఉంటారు స్నేహితులు వాళ్ళతో పాటు కొంత సమయం చదువుకోవడానికి ఉంటారు ఏమండి వాళ్ళ కొలీగ్స్ వాళ్ళతో పాటు ఆఫీస్లో ఉంటారు దైవజనుడు మందిరంలో మాత్రమే ఉంటాడు అయితే దేవుడు అన్ని స్థలాల్లోని ఉంటాడు దైవ భయం కలిగి ఉంటే దేవుని బిడ్డరా ఆ రోజు నుండి పవిత్రత మనలో ప్రారంభించబడుతుంది దేవుడు నన్ను చూస్తున్నాడు అని భయము కలిగిన వాడు యోసేపు ఏమండి తన ఎదుటకి పాపం వచ్చింది ఒక స్త్రీ అర్ధనగ్నంగా నిలబడి తన చొక్కా పట్టుకుని పాపం చేయడానికి ఇంకో అవకాశం ఇస్తా ఉంది రమ్మని పిలుస్తూ ఉంది ఇంట్లో ఎవరు లేరు ఇంకో ఇద్దరమే ఉన్నాం మన ఇద్దరమే అని పాపం చేయడానికి పిలుస్తున్నటువంటి సమయంలో కూడా అబ్బాయి ఏమన్నాడు తెలుసా దేవుడు చూస్తున్నాడు అలే ఇంకో అవకాశాన్ని కాళ్ళ దగ్గరికి వచ్చిన అవకాశం నీ కళ్ళ ముందే ఉన్నా ఓ అవకాశం చెవులకి అందుబాటులోకి వచ్చిన అవకాశం నీ చేతులకి అందుబాటులోకి వస్తా ఉన్నా నీ ఘట్టాన్ని పవిత్రత కొరకు పరు ప్రభువు కొరకు ప్రతిష్ఠించుకోవడం ప్రారంభించేవా ఆశీర్వాదం రెండో అడుగులనే నీ ముందుకు రాబోతా ఉంది హల్లేయా ఇదిగో నీ కొంచెం దూరంలోనే ఉందా దీవెన కొంచెం దూరంలోనే ఉందా దీవెన పోగొట్టేసుకోవడం పొందుకోవడం నీ చేతుల్లోనే ఉంటుంది పోగొట్టుకోవడం రెండోది పొందుకోవడం ఎవరి చేతుల్లో ఒకవేళ అవకాశం దొరికింది కదా అని ఆ అబ్బాయి ఇదిగో చేసేసి మూర్తుడి చేసుకుంటే ఎవరికి తెలుతుంది ఓల్డ్ మంది అలా లేరా ఏమండి సింపుల్గా ఫోన్లో ఏదో పనికి మళ్ళీ చూసేస్తారు హిస్టరీ క్లియర్ చేస్తే పోలే ఆల్ క్లియర్ కానీ నోట్ అయిపోయింది అక్కడ ఎక్కడ క్లియర్ అక్కడ ఆల్రెడీ నోట్ అయిపోయింది దేవుని ఎందు భయము భక్తి రెండు నిలపాలి ఆమె భక్తి ఒకటి సరిపోదు ఆదివారం ఆదివారం కోటానికి వచ్చేస్తే సరిపోలేదు ఏమండి కొంచెం కొంచెం ఇలాంటి పరిచర్లో కొనసాగిపోతే సరిపోలేదు ఇది కావాలి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి